నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన ఐక్య ఫౌండేషన్ సభ్యుడు నవీన్ జన్మదినం సందర్భంగా ఆత్మకూరు కాశీనైన ఆశ్రయానికి వచ్చే భక్తులు భోజనం చేయటకు కావలసిన స్టీల్ ప్లేట్లు గ్లాసులు అందచేయడం జరిగింది. అనంతరం కంచి నర్సారెడ్డి జ్ఞాపకార్థం సందర్భంగా అశ్వినీపురం గిరిజన కాలనీలో నివాసముంటున్న గిరిజనులకు ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు పయ్యావుల రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ నవీన్ జన్మదినం మరియు నర్సారెడ్డి జ్ఞాపకార్థం సందర్భంగా ఆశ్రమానికి ప్లేట్లు అన్నదానం నిర్వహించారని, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని, ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా భోజనం అందచేశామని, ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం కరోనా సమయంలో ఉపాధి లేక తినడానికి ఆహారం దొరకక ఎంతో మంది నిరుపేదలు ఆకలి బాధతో అలమటిస్తున్నారని, అలాంటి వారికి ఐక్య ఫౌండేషన్ తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు పయ్యావుల రామకృష్ణ చౌదరి, పవన్, వెంకటేష్, ఇర్ఫాన్, అహ్మద్, పెంచలయ్య నాయుడు మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు పయ్యావుల రామకృష్ణ చౌదరి, ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు. ఆత్మపన్నలోని తిరుమలంలోని కాశీ ఆశ్రమమందు ఈరోజు జన్ ఆత్మపన్న చెందినటువంటి ఐక్య ఫౌండేషన్ సభ్యుడు మరియు మా మిత్రుడైనటువంటి నవీన్ జన్మ సందర్భంగా ఆశ్రమానికి ఆశ్రమంలో ప్లేట్లు మరియు గ్లాసులు వితరణ చేయడం జరిగింది. ముందుగా ఐక్య ఫౌండేషన్ తరఫున నవీన్కి జన్మదిన శుభాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి జన్మ శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని మేము అసలు కోరుకుంటున్నాము. ఈ పుస్తక రోజుల్లో ఈ పద్ధతి జన్మ శుభాకాంక్షలు ఎన్నో జరుపుకుంటూ ఎన్నో అన్న సమస్య చేస్తుంటారు. అలాంటి కాకుండా మన ముందు నిరుపాదు కావచ్చిన సహాయం చేసిన ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి నవీన్కి మరియు కుటుంబ సభ్యులకి వారి మిత్రులందరికీ నేను పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమం మరెన్నో చేసి యువతకు ప్రోత్సాహించాలని కోరుకుంటూ గౌరవిస్తున్నాను. ఆత్మపట్న చెందినటువంటి కంచి నర్సారెడ్డి గారి జ్ఞాపకంగా ఈరోజు ఆ యొక్క జ్ఞాపకం సందర్భంగా ఎవరైనా నిరుపాదకు అన్నదానం చేసిన ఉద్దేశంతో వాళ్ళ కుమారైనటువంటి కంచె సతీష్ రెడ్డి యొక్క సభ్యులందరూ కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు ఆ నిరుపాద అన్నదాన ఉద్దేశంతో ఆత్మ మండలంలోని యొక్క అశ్వినీపురం గిరిజన కాలనీలో సుమారు 100 మంది పైగా అన్నదానం కార్యక్రమం జరిగింది. ముందుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అనేది అన్నదానం గొప్పది. ప్రస్తుత రోజుల్లో ఎన్నో డబ్బులు అనవసర ఖర్చు చేస్తుంటారు. అని కాకుండా ఒక జ్ఞాపకార్థం కావచ్చు జన్మ సందర్భంగా ఇట్లాంటి కార్యక్రమాల్లో 10 మంది నిరుపేదలకు అన్నదానం పెట్టడం విశేషం. ప్రస్తుత రోజుల్లో ఈ కరోనా లాక్డౌన్ సమయంలో ఆకలిబాధతో ఎంతమంది అలమటిస్తున్నారు. అలాంటి వాళ్ళు కాకుండా మనమంతగా కొంచెం వేరైనా ఆకలిబాధ తీసిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడం జరిగింది. ఐక్య ఫౌండ్ తరఫున ఆయన సేవాకాలం మరెన్నో చేసి ఈ కంచె ఈ కుటుంబాలందరికీ మేము ఐక్యం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఆయన సేవా కార్యక్రమం మరెన్నో నిర్వహించి అందరి అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ.